హాయ్ వ్యూయర్స్, నేను మీకు ఒక వెహికల్ ఫైనాన్స్ సాఫ్ట్వేర్ పరిచయం చేయబోతున్నాను. ఈ సాఫ్ట్వేర్ ద్వారా మనం వెహికల్ ఫైనాన్స్ చేసేవాళ్ళు, అంటే 2 వీలర్ 3 వీలర్ ఇలాంటి వ్యాపారాలు చేసేవాళ్ళు, ఫైనాన్స్ చేసే వ్యాపారస్తులకి, అలాగే ఈఎంఐ స్కీమ్లో టీవీలు ఫ్రిడ్జ్ ఇచ్చే వ్యాపారస్తులు కానీ, లేదంటే పర్సనల్ లోన్స్ ఈఎంఐ స్కీమ్లు ఇచ్చే కంపెనీస్ కానీ, ఇలా ఇలాగ మంత్లీ స్కీమ్ బేస్డ్ ఫైనాన్స్ చేసే వాళ్ళకి ఈ సాఫ్ట్వేర్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. నేను ప్రస్తుతానికి వెహికల్ ఫైనాన్స్ చేసే వ్యాపారస్తులకు ఉపయోగపడేలాగా ఈ సాఫ్ట్వేర్ అనేది నేను మీకు చెప్తాను. ఇది మనకి సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్లో మనం ఏ విధంగా లోన్ క్రియేట్ చేస్తాం, ఏ విధంగా లోన్ వాయిదా కట్టించుకోవడం జరుగుతుంది, ఆ ప్రతి దాని పెండింగ్ రిపోర్ట్స్ ఎలా తీస్తామని మీకు డీటెయిల్గా చెప్తాను. ఇది మనకి లోన్ పేమెంట్ చేసేటప్పుడు ఉపయోగించుకునే లోన్ లెడ్జర్. సో మనకి అకౌంట్ నెంబర్ 100 7, డేట్, నేను ఫర్ ఎగ్జాంపుల్ 25/10/2019 ఇచ్చాను. ఇక్కడ పేరు, పేరు నేమ్ ధర శ్రీనివాసరావు రాశాను, అడ్రస్ ధర మనం పూర్తి వివరాలు రాసుకోవచ్చు లేదంటే బ్రీఫ్గా రాసుకోవచ్చు. రెండో అడ్రస్ ఉంటే మనం రెండో అడ్రస్ ఇవ్వడం జరుగుతుంది. మనం పార్టీకి ఒక అడ్రస్సే కాకుండా ఆఫీస్ అడ్రస్సు, లేదంటే బిజినెస్ అడ్రస్సు, పౌన్ అడ్రస్ అని ఒక మనం 3 రకాల అడ్రస్ కూడా ఇచ్చుకోవచ్చు, లేదంటే 1 టైం అడ్రస్ అని ఇవ్వచ్చు. ల్యాండ్ మార్క్, మన దగ్గరగా ఉన్న చర్చ్ టెంపుల్ అనేది మనం ల్యాండ్ మార్క్ పెట్టుకోవచ్చు. తర్వాత ఆఫీస్ ఫోన్ నెంబర్, ఇక్కడ మనం పార్టీ సంబంధించిన ఆఫీస్ ఫోన్ నెంబర్ కావచ్చు, అలాగే రెసిడెన్స్ ఇంటి యొక్క ఫోన్ నెంబర్ కానీ, లేదా మొబైల్ అన్న చోట పార్టీ మొబైల్ నెంబర్ వేయచ్చు, అలాగే ప్రొఫెషన్ తర్వాత ఏం జాబ్ చేస్తాడనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఐడి ప్రూఫ్ నెంబర్, ఇక్కడ మనం కస్టమర్ని ప్రూఫ్ ఏం చేసుకుంటాం, మెయిన్గా డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ అనేది మన స్టాండర్డ్గా ఈజీగా ఏదైతే మనం ప్రూఫ్ తీసుకుంటామో అది ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. తర్వాత ఏరియా, మనకి పార్టీ ఏమైనా పెండింగ్ ఉన్నప్పుడు కానీ, ఏదైనా మనకి డైరెక్ట్గా విజిట్ చేయనప్పుడు కానీ, మనకి ఏ లైన్ అనేది తిరగడం గురించి మనం లైన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను రాజమండ్రి అనే ఏరియా సెలెక్ట్ చేస్తున్నాము. తర్వాత గ్యారంటర్, సో మనకి దీనికి గ్యారంటీ ఎవరు, అది ఒక పేరు రాస్తాము, అలాగే మన అడ్రస్ కూడా పూర్తిగా రాసుకోవచ్చు. పార్టీ లాగానే దీన్ని కూడా మనం అడ్రస్తో పాటుగా సెకండ్ గ్యారంటీ నేమ్, థర్డ్ గ్యారంటీ నేమ్, వాళ్ళకి అడ్రస్ కూడా మనం రాసుకోవచ్చు. తర్వాత ఇది బ్రోకర్, బ్రోకర్ ధర మనకి బ్రోకర్ ధర వచ్చేదా లేదా మనం డైరెక్ట్గా వచ్చారని మనం మెన్షన్ చేసుకోవచ్చు. వెహికల్, ఈ వెహికల్ ధర మనం ఏ వెహికల్ ఫైనాన్స్ చేస్తున్నాం, కలర్ ఏంటంటే మనం ఇవ్వచ్చు. డైరెక్ట్ ఆర్ డీలర్, సో డైరెక్ట్ అంటే కస్టమర్ మన దగ్గరికి డైరెక్ట్గా ఫైనాన్స్ గురించి రావడం, డీలర్ అంటే మనకి ఆటోమొబైల్ షోరూమ్ ద్వారా మనమైనా ఫైనాన్స్ చేస్తే కనుక డీలర్ అని తీసుకుంటాం. నేను ప్రస్తుతానికి డైరెక్ట్ అని తీసుకుంటున్నాను. మనకు కావాల్సిన వెహికల్ వాల్యూ ఇవ్వచ్చు. అలాగే తర్వాత హెచ్పి అమౌంట్, ఇక్కడ మనం హెచ్పి అమౌంట్ ద్వారా మనం ఎంత లోన్ ఇస్తున్నాం అనేది ఎంటర్ చేయాలి. తర్వాత ఎంత వడ్డీకి, 2 రూపీస్ అయితే 24% అని మనం ఇస్తాం, అయితే ఎంతైతే మనం ఫైనాన్స్ చేస్తామో ఆ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్, ఇక మనకి ఇన్ని నెలల వాయిదాలు అనేది ఎంటర్ చేస్తే ఈ విధంగా మనకి వివరాలు వస్తాయి. సో మనకి 45,000 ఫైనాన్స్ చేస్తాము, 24% చెప్పున 24 నెలలకి వాయిదా వచ్చి 2,000 రూపీస్ 7,750 అవుతుంది. డిఫాల్ట్ పెర్ డే, డిఫాల్ట్ పెర్ డే అంటే ఆలస్యం అయితే కానీ రోజుకి ఎంత పెనాల్టీ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్. నెట్ పేయబుల్ 45,000 రూపీస్. పేమెంట్ మోడ్ అంటే మనం క్యాష్ ఇస్తున్నామా చెక్ ఇస్తున్నాము, సో ప్రస్తుతం క్యాష్ లెక్ చేసుకుందాం. ఇంకా మన వివరాలు కావాలిస్తే కనుక డౌన్ పేమెంట్, ఈఎంఐ, అడ్వాన్స్ ఈఎంఐ వివరాలు కూడా వేయచ్చు. సో ఈ విధంగా మనం
లోన్ క్రియేట్ చేసేటప్పుడు బుక్లో ఏ విధంగా రాస్తామో అదేవిధంగా మనం పార్టీ డీటెయిల్స్, గ్యారంటర్ ఎవరు, వెహికల్ డీటెయిల్స్ ఏంటి, అలాగే ఫైనాన్స్ ఏంటి అనేది మనం ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత మనం ఎవరాల సేవ్ చేసిన తర్వాత మనకి సీబుక్ డీటెయిల్స్ అడుగుతుంది. మనకు ఒకవేళ సీబుక్ అయినా ఉంటే కనుక అవి ఎంటర్ చేస్తాం. ఇంకా మనకి ఏం కావాల్సి వస్తే సాసిస్ నెంబరు, ఇంజిన్ నెంబరు, వివరాలన్నీ వేసుకోవచ్చు. ఈ విధంగా మనం